APMLC ఎన్నికలపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుంది అని ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆరోపించారు. మైండ్ గేమ్, వైస్రాయ్ డ్రామాలు ఆడటం చంద్రబాబుకు అలవాటు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో పరాజయం పొందిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళ యొక్క మోరల్స్ బాగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా గత 4 సంవత్సరాల పరిపాలన సమయంలో చాలామంది ఎమ్మెల్యేలు డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉన్నారు. సో ఇవన్నీ కలిసి ఏమైనా జరిగే ఓటింగ్లో తర్వాత ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు అనుకుంటాను. ఎందుకంటే మాకున్న బలంలో ఒక ఎమ్మెల్యే కానీ డిస్క్వాలిఫై చేశారంటే సైకలాజికల్గా వాళ్ళ నెంబర్ తగ్గిందని చెప్పి అనుకుంటారని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయనకి 95 నుంచి అలవాటు. వైస్రాయ్లో ఆయన చేసినటువంటి మైండ్ గేమ్ అందరూ ఆడతారేమో అనుకున్నటువంటి అభిప్రాయం ఆయనకు ఉంటుంది. వైస్రాయ్లో ఆయన ఎన్టీ రామారావు గారిని గది దించేటువంటి సమయంలో ఏం చెప్పేవాడు అందరికీ, ఆయన కావాల్సినటువంటి పత్రికల్లో టీవీ ఛానల్లో ఏం చూపించేవాడు, నా దగ్గర 100 మంది ఉన్నారు, 150 మంది ఉన్నారు, అందరూ నా దగ్గరే ఉన్నారు, మీరు కూడా వచ్చేయండి అని చెప్పి ఈ రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడే ఆయన ఆ రోజు ఎన్టీ రామారావు గారిని గది దించినటువంటి సందర్భాలు. సో ఆయనలాగా వెన్నుపోటు రాజకీయాలు అందరూ చేస్తారనేటువంటి అభిప్రాయం ఎవరైనా ఉంటే రైట్ రాయల్గా ఏదైనా చేయాలనుకుంటే చేసుకోమని చెప్పి చెప్పేటువంటి ధైర్యం ఆయనకి ఎప్పుడు లేదు. సో ఈ రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడి ఏదో రకంగా పబ్లిక్ మూడ్ డివేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు.